సో ఫైనల్గా నాగార్జున గారు మీరు తప్పు చేస్తే తప్పని, ఉప్పు చేస్తే ఉప్పని పొగుడతారు తిడతారు, సో ఆయనతో ఎలా ఉండేది వీకెండ్స్? సార్తో చాలా పాజిటివ్ ఉండేది. నేను వచ్చిన తర్వాత కూడా సార్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఈ ఎపిసోడ్లో కూడా సార్ చెప్పారు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి అక్కడ తీసుకుంటూ ఊరికేనే ఎగిరో, గుంపులో కాకుండా సెపరేట్గా పాజిటివిటీ ఉంది నీ పైన, గేమ్లాగా ఆడుతున్నావు మంచిగా అని అన్నాడు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు తను కూడా. సార్ కూడా చాలా యూ హ్యావ్ ఎ నైస్ ఫ్యూచర్ అన్నట్టు బ్లెస్ చేశారు. ఇప్పుడు మీ సపోర్ట్ ఎవరికి లోపల? ఇప్పుడా ఈ లాస్ట్ 3 వీక్స్ ఎవరికి సపోర్ట్ చేద్దాం ఫిక్స్ అయ్యారు? అఖిల్కే తీస్తాను, అఖిల్ ఫ్రెండ్ కాబట్టి అఖిల్కి, బిందుకి, శివకి, ఈ ముగ్గురికి అయితే మేజర్ సపోర్ట్. సో ఎలా ఉండదన్న మీ మొత్తం నలుగురు మధ్య శ్రవంతి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మెయిన్లీ టాపిక్స్ అన్ని కూడా శ్రవంతి మీద జరగడం జరిగింది, నామినేషన్స్ అన్ని కూడా ఆ టైంలో ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవంతి వెళ్ళిపోవడమే ఒక మేజర్ ఇది ఉండే, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రవంతిది కూడా. దాని తర్వాత ఇద్దరం లో అయిపోయాము అంటే టైంలో, అంటే ఒక సిస్టర్ లాంటి బాండింగ్ కూడా ఎవరు లేకుండే, అంత హౌస్లో శ్రవంతి ఉన్నంత క్లోజ్ ఎవరికి లేకుండా మేమిద్దరం. సో ఆ టైంలో చాలా లో ఫీల్ అయింది, కానీ ఆ తర్వాత మెల్లిమెల్లి మళ్ళీ గేమ్ ఆడుతున్నప్పుడు మళ్ళీ శ్రవంతినే పెట్టి ఊరికే ఆ నామినేషన్స్ టైంలో తీస్తున్నప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యాము. ఆఫ్టర్ 2 నామినేషన్స్ మళ్ళీ మాట్లాడితే సెట్ అయింది, అలా జరిగింది. సో బిందు ఏంటి, వాట్ ఈస్ బిందు అంటే ఏం చెప్తారు? బిందు ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్, బేసిక్గా స్ట్రాంగ్ ప్లేయర్ అంటే కరెక్ట్. కొంచెం ఇద్దరికి బాండింగ్ సెట్ అవుతున్నట్టు అనిపించింది. యాక్చువల్ మా ఇద్దరు గేమ్ క్లాష్ లేకుండే. సో బేసిక్గా శ్రవంతి వెళ్ళిపోయిన తర్వాత ఊరికే ఫ్రెండ్స్ గ్రూప్ ఆ నామినేషన్ టైంలోనూ మళ్ళీ నార్మల్ టైంలో బాగానే ఉంటుండే, ఆ టైంలో అది తీసేసరికి నేను ఎక్కడో ఒక దగ్గర ట్రిగర్ అయ్యి బిందుకి నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే, అంటే అఖిల్కి బిందుకి ఏ క్లాషెస్ ఉన్నా నాకు బిందుకి మంచి ఫ్రెండ్షిప్పే ఉండే. తను ఏమన్నా అంత సీరియస్ తీసుకోకపోతుండే, నేనేమన్నా అంటే ఎమోషనల్గా హర్ట్ అవుతుండే. సో ఎప్పుడు తను మేము ఇద్దరు నామినేషన్స్ వేసుకోలేదు, ఇది ఫస్ట్ టైం అంతే. సో బిందు ఈజ్ అ స్ట్రాంగ్ ప్లేయర్, కొంచెం స్ట్రాంగ్ ఉంటే. మీకు ఆ కనెక్షన్ ఎప్పుడు సెట్ అయింది? ఫస్ట్ డే నాకు ఫస్ట్ ఫ్రెండ్ అయింది అఖిల్తో. వెళ్ళిన తర్వాత అఖిల్ లాస్ట్ వచ్చిండు, నేను 4th ప్లేయర్కి వెళ్ళినా. అఖిల్ వచ్చేసరికి బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి, ఏ బెడ్ ఖాళీ లేకుండా. సో నేను అఖిల్ శివ ముగ్గురం బెడ్ షేర్ చేసుకున్నాం ఫస్ట్ వీక్ అంతా. అందరు 2 2 బెడ్స్ ఉంటే మేము 3 బెడ్స్లో, మా ముగ్గురికి మంచి ర్యాపో ఉండే. ఫస్ట్ వీక్ తర్వాత శివకి వేరే బెడ్ దొరికింది ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతే, సో ఆ చదువు పక్కన దొరికింది, ఆ బెడ్స్ పక్క పక్కన అయిపోయింది. సో వాళ్ళిద్దరు కట్ సెట్టింది, మేమిద్దరం అలా ఆబ్వియస్లీ ఇద్దరం సేమ్ అంటే సేమ్ యాటిట్యూడ్ కానీ సేమ్ ఉంటాం కాబట్టి అలా ర్యాప్ సెట్ అయిపోయింది.